నమస్కారం, నేను మీ డాక్టర్ రవికిరణ్. మీరు చూస్తున్నారు డాక్టర్ రవికిరణ్ వాట్. ఇది టార్షన్ కేసు. టార్షన్ అంటే ఏంటంటే, గర్భసంచి ఉంటాయి కదా, గర్భసంచి అనేది మెలితిరిగి ఉంటుంది. ఆ మెలితిరగడం వల్ల ఏంటంటే, అనిమల్కి విపరీతమైన పెయిన్ వస్తుంది. ఆ పెయిన్కి చివరికి అనిమల్ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. మ్యాక్సిమం 99% చనిపోతాయి అనిమల్ ఒకవేళ టార్షన్ని రిలీవ్ చేయకుండా. ఒకవేళ అనిమల్ బతికినా కూడా దూడ చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే టార్షన్ ఉండడం వల్ల అనిమల్ అనేది కావింగ్ అయ్యడానికి కరెక్ట్గా కావింగ్ కాదు, అంటే దూడ బయటకు రాదు. దానివల్ల ఏంటంటే ఉమ్మనీరు ఉంటుంది కదా, ఉమ్మనీరు కంప్లీట్గా ఎక్కువగా మింగుతూ ఉంటుంది. సో మింగడం వల్ల ఆటోమేటిక్గా బ్రీతింగ్ అయిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ కేసును మనం ఏ విధంగా డీల్ చేస్తామో చూద్దాం. చివరికి దూడ బతికిందా లేదా మీరు లాస్ట్లో చూడవచ్చు. సో ఆ విధంగా ఈ అనిమల్ అనేది ఎఫెక్ట్ అయింది. సో నార్మల్గా డెలివరీ అనేది కాదు, ఎందుకంటే గర్భసంచి అనేది తిరగడం వల్ల గర్భసంచి ద్వారం, ముఖ ద్వారం అనేది క్లోజ్ అయి ఉంటుంది. సో అది తీయాలంటే మనకు ఖచ్చితంగా ఇట్లాంటి ఒక కనిపిస్తుంది కదా, అట్లాంటిది ఒక చెక్క కావాలి. లేదంటే ఇది ఐరన్ ఇది. సో దానికోసం దొరికితే ఇది వెతికితే ఇది దొరికింది. సో అది చేయాలంటే ఫస్ట్ అనిమల్ను ఎట్ సైడ్ గర్భసంచి తిరిగిందో అటువైపు తిప్పాల్సి ఉంటుంది. సో తిప్పేటప్పుడు దానికి రాసుకుపోకుండా ఉండడం కోసం ఈ ఆయిల్ అనేది పోస్తాము. ఏదైనా ఒక మంచి నూనె, మంచి నూనె ఈ విధంగా పోయడం వల్ల దానిపైన ఈ చెక్క అవుతుంది. ఇందాక చూపించాం కదా, ఆ చెక్క పెడతాం. చెక్క పెట్టేసి దాన్ని తిప్పాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఏ విధంగా కడతామంటే, ముందు కాళ్ళు ముందు వైపు పెట్టేసేయాలి, వెనుక కాళ్ళు వెనుక వైపు సపరేట్గా కట్టాలి. ఒక దగ్గర కట్టకూడదు, అది సపరేట్ ఇది సపరేట్ కట్టాలి. ఎందుకంటే పొర్లించేటప్పుడు సపరేట్గా పట్టుకొని అటువైపు వాళ్ళు పట్టుకొని ఇటువైపు ఇంకా వేరే వాళ్ళు పట్టుకొని బొరించాల్సి ఉంటుంది. బొరించేటప్పుడు ఖచ్చితంగా మన తలం కూడా తిప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా పొరించేటప్పుడు ఈ అనిమల్ను పొరిస్తాం కదా, దానిపైన ఈ పొట్ట పైన ఈ చెక్క అనేది పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా పెడితే ఏంటంటే, గర్భంచి అనేది అదే విధంగా అక్కడే ఉంటుంది, బాడీ మాత్రం తిరుగుతుంది. సో గర్భంచి ఏ విధంగా తిరిగి ఉంటుంది కదా, నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. యాక్చువల్గా వీడియో చేసేటప్పుడు కరెక్ట్గా ఫోన్ వచ్చింది కాబట్టి కట్ అయింది, కాబట్టి ఇది వేరే వీడియో క్లిప్ పెట్టాము. సో ఇక్కడ ఖచ్చితంగా మనిషి బరువు వేస్తేనే గర్భసంచి అనేది నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. సో ఈ విధంగా తిప్పేసిన తర్వాత ఇప్పుడు టెస్ట్ చేసాము. డాక్టర్ అనిల్ రెడ్డి డాక్టర్ సహాయంతో చేసాము, అండ్ డాక్టర్ హేమశ్రీ ఇద్దరు సహాయం చేశారు చేయడానికి. టెస్ట్ చేసేందంటే గర్భసంచి యొక్క ముఖ ద్వారం అనేది ఓపెన్ అయింది. సో ఓపెన్ అయింది కాబట్టి అక్కడ ఉమ్మనీరు ఉంటాయి కదా, ఉమ్మనీరు కానీ గర్భసంచి సంబంధించిన పదార్థాలు ఉంటాయి, అవి మొత్తం బయటకు వచ్చేస్తాయి, కొన్ని బయటకు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఫస్ట్ కాళ్ళకు నాట్ వేసుకుంటాం, తర్వాత తలకు అంటే కింది దవడకు నాట్ వేసుకుంటాం. నాట్ వేసుకొని తీయాల్సి ఉంటుంది. ఇగో ఈ విధంగా తీస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, తల అది కిందికి కాలు అనేది పైకి వచ్చింది, అంటే పడుకున్న విధంగా వచ్చింది అన్నమాట అనిమల్. సో దానివల్ల కొంచెం చాలా ఇబ్బంది అయింది, తీయడం బాగానే ఇబ్బంది అయింది. అయితే ఇక్కడ మ్యాక్సిమం చాలా కేసుల్లో, ఈ టార్షన్ కేసులలో మ్యాక్సిమం ఏంటంటే, అనిమల్ చనిపోయే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే గర్భసంచి అనేది రొటేట్ అవుతుంది, ప్లస్ ఎక్కువసేపు లోపల గర్భసంచి లోపల పిల్ల ఉండడం వల్ల ఏంటంటే ఉమ్మనీరు మింగుతూ ఉంటుంది. సో మింగి ఆటోమేటిక్గా చనిపోయే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ చూస్తుండండి, మీరు కనిపిస్తుంది కదా, కాళ్ళు పైకి ఉన్నవి, తల అనేది కిందికున్నది. ఈ విధంగా వెళ్తుంది. తీయడం అనేది బాగానే కష్టమే. అసలు చేతులు మామూలుగా గుంజండి, డిస్ట్రక్ చేసేటప్పుడు భయంకరంగా వస్తాయి. అసలు ఒక ఆ బాడీ పేస్ అనేది ఒక 2 డేస్ ఉంటుంది. ఇక కాళ్ళు పైకి ఉంది, తల కిందికున్నది. ఈ విధంగా మెల్లగా నిదానంగా కింది తీస్తే, దించిన వెంటనే ఆ తాళ్ళు అనేది ఇప్పేసేయాలి. ఇప్పేసేసి వెనక కాళ్ళు పైకి లేపేసి ఊపాల, కాసు ఇట్లా ఉయ్యాలు ఊపినట్టుగా ఊపాల. అట్లా ఊపితే ఏంటంటే, లోపల మింగిన ఉమ్మనీరు ఉంటాయి కదా, ఆ ఉమ్మనీరు అనేది మొత్తం గ్రావిటీ ద్వారా కిందికి వచ్చేస్తూ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి అంటాం కదా, దాని ద్వారా కిందికి వచ్చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎస్పెషలీ టార్షన్ కేసులో మాత్రం ఖచ్చితంగా ఊపాలండి. ఖచ్చితంగా ఊపితేనే మనకు ఆ దూడ అనేది బతికే అవకాశాలు ఉంటుంది. ఫస్ట్ ఆయన నాట్స్ తీయడానికి ట్రై చేస్తున్నాడు, దానికి కట్టేసిన నాట్స్ తీసేసి తర్వాత కొంచెం మంచిగా ఊపుకోవచ్చు. అయితే ఇక్కడ ఊపేటప్పుడు మాకు మేజర్ ప్రాబ్లం ఏమైందంటే, తల అనేది కిందికి తాకుతూ ఉంటుంది. సో ఆ విధంగా తాకకుండా కొంచెం మంచిగా హైట్ లేపుకొని ఊపాల్సి ఉంటుంది. హైట్ లేపేటప్పుడు దాన్ని పట్టుకునేటప్పుడు కూడా చేతుల కింద జారిపోతుంటుంది, ప్లస్ మళ్ళీ బరువు ఎక్కువ ఉంటుంది. కొంచెం హైట్గా ఉన్న వాళ్ళు పట్టుకొని ఊపితే మీకు కన్వీనియంట్గా ఉంటుంది, కొంచెం కింద ఆనకుండా ఊపాల్సి ఉంటుంది. ఊపడానికి చాలా అంటే చాలా బరం కావాలి. సో ఇక్కడ ఊపడానికి ఇద్దరు సరిపోరు, ఊపుతారు కాసేపు, మళ్ళీ వాళ్ళకు చేతులు నొయ్యడం వల్ల మళ్ళీ మారుస్తూ ఉన్నట్టు మారుతూ ఉంటారు మనుషులు. సో
ఈ ఎస్పెషలీ ఇలా దీన్ని ఊపడానికి కోసం ఖచ్చితంగా నలుగురు ఐదు ఉండాల్సి ఉంటుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది, ఈజీ అవుతుంది. ఇయో ఈ విధంగా ఊపుతుండాలి, ఈ విధంగా ఊపిస్తే ఉమ్మనీరు అనేది కిందికి వచ్చేస్తూ ఉంటుంది. ఊపేటప్పుడు మెయిన్గా తలకు ముక్కుంటే ముక్కుకు భూమి తాకకుండా చూసుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అతని చేతుల్లో వస్తుందని చెప్పేసి మళ్ళీ ఇంకపోతా వచ్చిండు, ఎందుకంటే మళ్ళీ ఇంకోటి జారిపోతూ ఉంటుంది. సో జారిపోకుండా ఉండడం కోసం నార్మల్గా బట్టన్ ఒకటి పెట్టేసుకొని దానికి దొరక పట్టేసి ఊపుతూ ఉండాలి. ఈ విధంగా ఇట్లా ఒక కనీసం ఒక 3 to 5 minutes ఊపితే ఏమన్నా ఉమ్మనీరు మింగినా కూడా వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా దానికి బ్రీతింగ్ బాగా ఆడుతుంది. సో అనిమల్ బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొందరైనా ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనిమల్ను ఇలా చేయకూడదు అంటూ ఉంటారు. ఒకవేళ ఉమ్మనీరు మింగిరు అని డౌట్ వచ్చినా కూడా సేమ్ ప్రాసెస్ హ్యూమన్లో కూడా చేస్తుంటారు. ఒకవేళ బ్రీతింగ్ సరిగా తీసుకోకుండా ఏంటంటే చాత్ దగ్గర కొంచెం మర్దనం చేస్తుంటారు ఇట్లా చాత్ దగ్గర. ఇది పర్లేదు, బ్రీతింగ్ బాగానే తీసుకుంటుంది, యానిమల్ చూస్తే యాక్టివ్గా ఉంది, బతికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక ముక్కు దగ్గర నుంచి ఏమైనా వచ్చినా కూడా లిక్విడ్ ఏంటంటే ఇక బట్టతో తుడిచేస్తున్నాడు. తేడి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి జారిపోతుంది కాబట్టి బట్ట పట్టుకొని ఊపాల్సి వస్తుంది. చాలా అంటే చాలా బరువు ఉంటుంది, ఇట్లా పట్టుకొని లావట్టి ఊపడం బాగానే ఇబ్బంది అవుతుంది. సో బతికే అవకాశాలు ఉన్నాయి, యాక్చువల్లీ ఇది బతికింది కూడా బాగానే ఉంది. సో హ్యాపీ ఫార్మర్, హ్యాపీ మేము, ఇంకా హ్యాపీ. బాగానే కష్టం అది డిష్ఓక్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం అది. చేతులు అయితే అసలు మామూలుగా నువ్వు చాలా వస్తాయి, ఒక 2-3 days పెయిన్స్ ఉంటాయి. ఏమన్నా ఉమ్మనీరు వచ్చిందని చెప్పేసి తీసేయడం అనమాట, తీసేస్తూ ఉండాలి ఇట్లా. ఇక తీసేసిన తర్వాత నార్మల్గా కింద పడుకోబెట్టేసి తర్వాత ఏమంటే ఒక గంట లోపల ఖచ్చితంగా మురుపాలు తాగించాలండి. గంట లోపల ఖచ్చితంగా గంట లోపల మురుపాలు తాగిస్తే ఆ మురుపాలలో ఉండే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి కదా, అవి ఆ దూడ పీల్చుకునే సామర్థ్యం ఉంటుంది. గంట దాటింది అంటే ఆ మురుపాలలో ఉండే ఇమ్యూనోగ్లోబులిన్స్ పీల్చుకునే సామర్థ్యం రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా గంట లోపల తల్లి నుంచి వచ్చే మురుపాలు ఖచ్చితంగా తాగించాలండి. అది తాగిస్తేనే దూడ బలంగా ఉంటుంది, ఇవో ఆ గేదె ఆరోగ్యంగా ఉంది, దూడ కూడా ఆరోగ్యంగా ఉంది. సో ఫార్మర్ హ్యాపీ, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.